అలాగే కరాటే కళ్యాణి గారు ఈ ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి, మా అసోసియేషన్లో మీ రోల్ ఏంటండి? నేను ఈసీ మెంబర్ అండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ, నేను గెలిచాను లాస్ట్ ఇయర్. ఈ 2 ఇయర్స్ అవుతుంది మాకు ఇదంతా గొడవల్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్ కూడా రాకముందు కూడా మాకు ఇవన్నీ అయ్యి కాబట్టి ఈ ఇయర్ నెక్స్ట్ మళ్ళీ మార్చిలో ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి మార్చి ఏప్రిల్. తాజాగా జరిగిన ఈ రాజశేఖర్ గారి గొడవ వివాదం కానీ, అంటే నిజంగా ఆధిపత్య పోరు ఉంటుంది అక్కడ? అసలు మీరు 2021లో ఉన్నాం మనం, మీరు ఎక్కడో 2019లో ఇంకా అంతకుముందు విషయాలు అడిగితే నాకే అంటే నిజంగా ఒక ఆధిపత్య పోరు అనేది ఉంటుందా ఈ మా అసోసియేషన్ లో? కొంతమంది పెద్దవాళ్ళ పేరే, వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది అనేటువంటి. నాకు సంబంధం లేదండి, నేను ఇండస్ట్రీ మనిషి, ఇండస్ట్రీ నేను కంపు చేసుకోను. ఏదైనా అక్కడ ఏం గొడవ ఉన్నా మా ఇండస్ట్రీ మేము కలిసే ఉంటామనే చెప్తాను, కలిసే ఉంటాం. ఇప్పటికీ కుటుంబంలో ఎంత తగాదాలు వచ్చినా కూడా, మీ ఇంట్లో ఉంటే మీరు బయట చెప్పుకుంటారా, మా ఇంట్లో గొడవలు అంటే మేము కలుస్తాం, మళ్ళీ మేము అందరం కలిసే చేస్తాం పని, మేము అందరం కలిసి పని చేసుకుంటాం. నేను మా కుటుంబం గురించి మాట్లాడను, ఎందుకంటే మా అసోసియేషన్ మా కుటుంబం, మా కుటుంబంలో మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఏదైనా చేసుకుంటాం, మళ్ళీ మేము ఒకటే ఇంతే. నేను మా అసోసియేషన్ మా చిరంజీవి గారు నన్ను ఏమో కళ్యాణి ఏం చేస్తున్నావు అని పలకరిస్తారు, రాజశేఖర్ గారు ఏం కళ్యాణి గారు బాగున్నారా అందరూ పలకరిస్తారు, అందరూ అప్పుడే మేము మళ్ళీ మేము అందరం ఒకటే, మేము ఎందుకు మాట్లాడుకోవాలి దాని గురించి? అక్కడ ఎన్ని వివాదాలు ఉన్నా మేము అందరం ఒకటేనండి, ఒక తాటి మీద ఉంటాం ఇంతే. మా అసోసియేషన్లో కళ్యాణి గారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఒక పెద్ద స్థానంలో ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? నేను అసలు పోటీకి వెళ్ళొద్దు అనుకుంటున్నాను నేను, వద్దండి. ఎందుకని అంటారు? పని చేద్దామని వెళ్ళాము లాస్ట్ టైం, అవ్వలేదు. ఏవో గొడవల వల్ల కాకపోయినా ఈ తలనొప్పులు ఇవన్నీ ఇప్పుడు కరోనా వల్ల ఎవరికి ఏమి అవ్వ, మళ్ళీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు. నేను ఇంకా వేరే విధంగా సేవ చేద్దాం అనుకుంటున్నాను చేస్తే ఏదన్నా సరే. అందువల్ల నేను అక్కడ స్టక్ అవదలుచుకోలేదు, మనం మీటింగ్స్కి వెళ్ళాలి, చాలా టైం ఇవ్వాలి, అది నేను చేయలేనేమో అని నేను కొంచెం తక్కువ అనుకున్నాను, అవసరం లేదనిపిస్తుంది. అది ఇంకా మరి రాత రాసి పెట్టి మళ్ళీ వెళ్ళాలి అని వస్తే చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళందరూ చూసుకుంటారు, వాళ్ళందరూ ఏం చేయాలి చేస్తారు. మన అవసరం ఉందనిపిస్తే మనం ఎక్కడున్నా ఏ లేకపోయినా మనం చేయొచ్చు. వెండి తెర మీద నుంచి బుల్లి తెరకి ఎలా వచ్చారు మేడం? అంటే బుల్లి తెర నుంచి వెండి తెరకి వెళ్ళానండి. ఫస్ట్ నేను సీరియల్ నుంచి సినిమాకి వెళ్ళాను, తర్వాత మళ్ళీ బుల్లి తెర నాకు పెద్ద క్యారెక్టర్స్ వస్తున్నాయి, అక్కడ వెండి తెర రెండూ చేస్తున్నాను. ఎప్పుడు నేను ఇది వదిలేసి అది కంప్లీట్ అయ్యలేదు. కాకపోతే సీరియల్ చేసేటప్పుడు ఎక్కువ టైము మనం చేయగలుగుతాం, చేసేటప్పుడు అంటే ఎక్కువ టైం అని కాదు, ఎక్కువ పెద్ద పెద్ద డైలాగులు చెప్పాలనే ఆశ సీరియల్ తిరుగుతుంది. సినిమాలు ఎంతెంత డైలాగ్స్ ఉంటాయి కానీ ఫేమ్ ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఇంట్లో నేను రోజు ఉంటాను కాబట్టి అందరికీ దగ్గరగా ఉంటాను కాబట్టి సీరియల్ కూడా చేస్తున్నాను. నేను ఖాళీగా ఉండడానికి ఇష్టపడను, సీరియల్ సినిమా ఏదైనా ఒకటి. ఇంకా చెప్పాలంటే వెండి తెర కన్నా బుల్లి తెరకే బాగా ఫ్యాన్స్ ఉంటారు, మీకు తెలుసలేదు. ప్రతి సీరియల్లో ప్రతి అమ్మ ఈ సీరియల్ ఇవ్వడు అయ్యో చచ్చిపోతుంది దొంగ నా కొడుకు కుట్టే ఇలా ఉంటుంది. అంటే సీరియల్ చూస్తూ ఇల్లు ఎంత ఫీల్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోతుంటారు, ఇది నిజమా కాదా అడగండి చూస్తున్న వాళ్ళు. అంటే సీరియల్స్ లోనే బాగా ఎక్కువ కమిట్మెంట్ కాబట్టి నాకు బాగా నేను దగ్గర చేసింది కూడా సీరియల్స్. కాబట్టి నాకు నంది అవార్డులు వచ్చాయి, బెస్ట్ విలన్ అవార్డ్స్ తీసుకుని ఇవన్నీ సీరియల్ నాకు చాలా ఇష్టమండి. ప్లాట్ఫామ్ నేను ఏదైనా సరే నేను ఆర్టిస్ట్గా చేయాలనుకుంటా, ఇది చేస్తాను, ఇప్పుడు ఓటీటీ వచ్చినా చేస్తాను, చేయనని చెప్పను. బట్ దానిలో బాగా ఒక పవర్ఫుల్ రోల్ అయితే చేస్తాను, ఇది మాత్రం. రైట్, తాజాగా జరిగిన రామతీర్థం ఘటన మీద ఖచ్చితంగా మీ వాయిస్ వినిపించారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ తల తీసుకురావాలని డిమాండ్ చేసిన వారిలో మీరు ఖచ్చితంగా ముందున్నారు. ఎందుకు అంత ఎమోషనల్ ఎందుకు అయ్యారు? ఏంటి మీకు అంత కమిట్మెంట్? ఏంటి అందులోనూ మీరు విజయనగర వాసి? ఇప్పుడు రాముని వారము మాకేమి విచారము స్వామి నీదే భారం అనేది నా స్లోగన్. మేము రాముని వారం, రాముని కోసమే మేము వెళ్తాం, రాముని కోసం పాడతాం. హరిదాసులు, హరికి దాసులు. మొన్న ఎవరో డట్టి హరి అని సినిమా తీశారు ఎవరు, ఏ హరినామస్మరణ మీకు అంత డట్టిగా ఉందా? హరి అనే పేరు నచ్చలేదా? హరి డట్టి అంటే నేను ఇది కూడా విభేదించా. ఎవరెవరో సినిమా ఇండస్ట్రీ ఉండి మా పేరు ఇంకోటి పెట్టు, పక్కన ఇంకోటి తగిలిచ్చు, వాళ్ళు ఒప్పుకుంటారని చూడు. మేమే ఒప్పుకోవాలా, మేమే ఒప్పుకోవాలా, మాకు ఎవరి మీద ప్రాబ్లం అని నాకు. హిందువుగా నేను పుట్టాను, హిందువుగా గర్విస్తా, హిందువుగా జీవిస్తా, తప్పేముంది? అప్పుడు రాముడి కోసం పోరాడని చెబితే నువ్వెందుకు పుట్టావు? నిన్ను పుట్టించిన రాముడికే ఈరోజు ప్రాబ్లం వస్తే నువ్వు రాముడి గురించి మాట్లాడిపోతే నువ్వెందుకు అంటాను నేను? నేను అదే కోవద్దు. నేను అలా నేను అనే నేను చేసి చూపిస్తే ఇంకోళ్ళు అడగగలుగుతాను. నేను ఏదైనా చేస్తానండి, నేను చేయగలిగినప్పుడు ఇంకోళ్ళు చెప్తాను, నా పద్ధతి అది. నేను చెయ్యాలి అనుకుంటాను, నేను చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఇంకోళ్ళ గురించి ప్రశ్నించగలిగే శక్తి ఉంటుంది నాకు. కాబట్టి నేను గట్టిగా మాట్లాడగలుగుతాను, మాట్లాడతాను అంటే కూడా నాకు రాముడి కోసం నేను ఎవరు మాట్లాడినా ఫస్ట్ నుంచి నేను విభేదిస్తున్నాను. రాముడు అంటే మత పిచ్చి, లేకపోతే రాముడు అంటే ఇది అది ఇది అని మాట్లాడిన వాళ్ళు చాలామంది, నన్ను గేలి చేసిన వాళ్ళు, అవహేళన చేసిన వాళ్ళు, నా మీద ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. చేసుకునేవాళ్ళు చేసుకునేవాళ్ళు. నా రాముడి కోసం నేను ఏదన్నా చేస్తాను. అవసరమైతే నీ తల వాడి తల మాకు చూపించిన ఎందుకడిగా అంత డేర్గా? రాముడు తల తీ అంటే రాముడిని తల తీసే అంత వాడు అండి వేధ. రామతీర్థంలో ఒక రాముడు ఉన్నాడు, ప్రపంచానికి తెలియజేయడానికి రాముడు చూపించాడు ఆ మహిమ ఒక విధంగా చెప్పాలండి. ఈరోజు రాముని తల తీస్తేనే కదా ప్రపంచం అంతా రాముని వైపు చూసింది. వాడికి ఆ ప్రేరణ కలిగించింది ఆ స్వామి గాడ. కాకపోతే వాడిని అయితే వదిలేస్తే ఇంకో 4 దగ్గర వెంకటేశ్వర స్వామి కూడా తీస్తామండి అంటాడు వాడు. వెళ్ళి
తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా మేము ఏదైనా చేస్తాం అంటాడు. ఈరోజు విభేదిస్తే ఏదైనా జరిగినప్పుడు మొదట్లోనే తుంచాలి, అప్పుడు రెండో దగ్గర చక్కబడతారు, లేకపోతే మళ్ళీ మనకి ఈ పోరాటాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి రామతీర్థం నా ఇంటి దగ్గరలో చిన్నప్పుడు నాకు మెమరీస్ ఉన్నాయి. అక్కడ ఆడుకున్నాం, అక్కడ పిక్నిక్లకు వెళ్ళాం, రాముని గుడి కొలను అన్నీ నాకు బాగా ఇష్టం. మా రాముడి కళ జరిగింది నేను ఒప్పుకోను. ఎక్కడైనా రాముడేనండి, రాముడు సర్వవ్యాప్ సర్వాంతరి. ఎక్కడ లేడు రాముడు, ఇక్కడ లేడా, మీ పక్కన నా పక్కన లేడా, ఆయన వినట్లేదా? పంచిపోతారు. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తున్నామండి, కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని చెప్తారు సామెత. నేను అన్నాను, ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందా, మనిషి కళ్ళు మూసుకొని ఏదో ఎప్పుడు లేడు, ఎవరు చూడట్లేదు అంటారు. నీ చుట్టూ పంచిపోతాలు చూస్తున్నాయి నిన్ను, నువ్వు ఒక్కడవే ఉన్నావు ఆ ప్లేస్లో, శూన్యమేనా? పంచిభూతాలని చూస్తే నీతో పాటు నువ్వు అవతల పాల్సిన ఇద్దరేనా? పంచిభూతాలు దీనిలో నువ్వు ఉన్నావు, అధీనంలో మరి లేవా? నీకు సాక్ష్యం లేదా? ఉంది, నీ మనస్సాక్షితో పాటు అవి సాక్ష్యమే. మరి అలాంటప్పుడు మనం దేనిలో మనం రాముని చూడడం, ఎక్కడ లేడు, ఎక్కడ స్వామి లేడు, అన్ని వేళల అన్ని మన సకల కాల సర్వావ్యవస్థలు మనతో ఉన్నాం, మనం వెళ్ళే విధానంలోనే ఉంటుంది. నాకు రాముడు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను హిందువుగా పుట్టాను, హిందువుగా జీవిస్తాను, హిందువుగానే పోతాను. కాబట్టి ఆ స్వామి కోసం నేను ఫైట్ చేస్తాను, ఎప్పటికీ చేస్తాను. నేను రామాలయం కట్టుకుంటాను, నా రాముడిని పూజించుకుంటాను, నా రాముడికి నేను నివేదన చేసుకుంటాను, నా బాధ నాకు ఉండి అలాగే ఆ రాముడి కోసం నేను ఫైట్ చేస్తాను, ఎవరినైనా గట్టిగా ప్రశ్నిస్తాను. అందుకే ప్రభుత్వం ప్రశ్నించాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.